సరే ఫిట్టర్గా మీ ఉద్యోగం చేసుకుంటూ కార్మిక నాయకుడిగా ఎదగాలి అన్న కోరిక ఎట్లా కలిగిందంటే అప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ? నేను జాయినింగ్ అయిన కొత్తలో 1990 మే సంవత్సరం లోపల అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్ యూనియన్ పెట్టడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. అప్పుడు ఆ సమయం లోపల ట్రేడ్ యూనియన్ పెడితే వాళ్ళ మీద పనిష్మెంట్లు ఇవ్వడము, సస్పెండ్ చేయడము, ఛార్జ్షీట్ చేయడం అనేది ఒక బ్రిటిష్ పాలనలాగా నడిపించారు అప్పుడు ఆ సమయం లోపల. అప్పుడు కంపెనీలో నిజంగానే శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు సార్. మీరు మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఓటీల విషయంలో ఓటీలు చేపించుకొని ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అవసరమైతే కేంద్ర మంత్రులతో మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి సార్. అయితే మేము దేశం మొత్తం మీద 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు స్థాపించబడినాయి గతంలో. అన్ని ఫ్యాక్టరీస్లలో కూడా సిస్టమేటిక్ ఓటీ డైలీ ఒక గంట సేపు ఓటీ అనేది ఓవర్ టైం అనేది కార్మికులకు కల్పించింది గవర్నమెంట్ గతంలో. సో అప్పుడు జేఏసీగా ఏర్పడి ఓవర్ టైం సాధించడానికి 55 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. 55 రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత మా సెంట్రల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసన్ గారు వారి ఆధ్వర్యం లోపల జేసీఎం 3గా ఉండే జనరల్ సెక్రటరీ మా ఫెడరేషన్ వారిని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి సిస్టమేటిక్ ఓటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనము ఆ రోజు నెగోషియేషన్లో సెటిల్ చేసుకొని దాన్ని ఓటీని సాధించుకోవడం జరిగింది. క్లోడ్ పెంచాలి, నిజంగా అందరు కార్మికులకి పని దొరకాలి అని చెప్పి మీరు ఒక పెద్ద ఉద్యమమే తీసుకున్నారు ఆ సమయంలో. అప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న పల్లం రాజు గారిని కూడా ఓడిఎఫ్కి ఆహ్వానించి అక్కడ ఉన్న సమస్యను వివరించి వర్క్లోడ్ పెరిగేలా చూశారు. దానివల్ల సుమారు 500 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అప్పుడుంది. సో ఇప్పుడు వాళ్ళందరి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత దీని ప్రోడక్ట్ మొత్తం ఒక 1800 ట్యాంకులు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండే అన్నమాట. అయితే ఆ 1800 ట్యాంకులు కంప్లీట్ చేసిన తర్వాత మాకు వర్క్లోడ్ ఆర్డర్స్ రావడానికి ప్రాబ్లమ్స్ అయినాయి. ఆ వర్క్లోడ్ కోసం కూడా అహర్నిశలు కృషి చేసి ఎన్నోసార్లు పోరాటాలు, ఒక నా వర్క్లోడ్ విషయంలో టెంటులు వేసి నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఇది సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలను పట్టుకుని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారిని, విఠలరావు గారిని, సర్వే సత్యనారాయణ గారిని, నందిల్లయ్య గారిని, మళ్ళీ సిఎస్టీ ప్రమోషన్లకి సంబంధించి ఈ రిజర్వేషన్లో వలసిన ప్రమోషన్లు ఇబ్బంది అవుతూ ఉంటే మీరు స్థానిక ఎంపీతో మాట్లాడి అదేవిధంగా ఎవరైతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఉన్నారో రక్షణ శాఖకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి సుమారు 29 మంది దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే వరకు మీరు కొట్లాడి వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించారు. సుమారు 29 మంది నిజంగా మీ వల్ల వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. 100% చేశానండి. దాని మీద నిర్విరామంగా పోరాటం చేసిన నేను. దాని విషయం లోపల డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి, లోకల్ ఎమ్మెల్యేతో తీసుకెళ్లి మాట్లాడి, సురేష్ షెట్కర్ గారు, బలరామ్ నాయక్ గారు వీళ్ళందరితో మాట్లాడి సమస్యను నేషనల్ కమిషన్ రామేశ్వర్ ఓరా గారిని తీసుకొచ్చి ఆ 29 మందికి ప్రమోషన్లు ఇచ్చడం అనేది చాలా గొప్ప విషయం. దాని విషయం లోపల మా ఫ్యాక్టరీలో ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రోస్టర్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో కూడా ఒక సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్గా తయారు చేసి దాన్ని సాల్వ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అండి. నా లైఫ్లో అది నాకు జన్మ ధన్యం అయిపోయిందని చెప్పేసి ఈరోజు నేను అనుకుంటున్నానండి. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ప్రతివాడు కోరుకుంటాడు. కార్మికులు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఒక కార్మిక నాయకుడిగా అధికారులతో కొట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి సుమారు 675 మందికి తక్కువ ధరల్లో గృహవస్తి కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు. వాస్తవం అండి, ఇది 100% నాకు మనస్ఫూర్తిగా సంకల్పంతో చేసిన పని అండి. ఇది పెద్ద గొప్ప విషయం. అది పిల్లలకు ఒక గృహవసతి అనేది కావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అక్కడ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కల్పిస్తుంది, ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్కి వాళ్ళు హౌసింగ్ కాలనీలు చేసుకుంటున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని మేము కూడా కంపల్సరీ మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి ఒక గృహ వసతి కల్పించుదామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఈరోజు ల్యాండ్ అనేది పటాన్చేరు ఏరియాలో కృషి డిఫెన్స్ కాలనీ అనేది ఈరోజు ఏర్పడింది. పటాన్చేరులో మొట్టమొదటిసారిగా అంత పెద్ద కాలనీని నిర్మించడం, ఒక గవర్నమెంట్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఒక సెక్రటరీగా నేను ఉండి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి 2013లో 17,60,000 ఒక ఇల్లు ఇచ్చామండి ఆ రోజు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా మేము అప్పుడు ప్లాటింగ్ చేసాం ఒక 9 ఎకరాలలో. సో అక్కడ కూడా నెల నెలకు 1000 రూపాయలలాగా ఇన్స్టాల్మెంట్ కట్టించుకున్నాం. ఒక భూమిలో ల్యాండ్ ఓనర్ని మాట్లాడుకొని నెలకు 1000 రూపాయలలాగా మాట్లాడుకొని 35,000లో ఒక ప్లాట్ తీసుకున్నాం పెప్సీకి ఆపోజిట్లో. ఈరోజు ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 70 లక్షలు 80 లక్షలు.
మంచి సుఖంగా ఈ రోజు 145 మందికి అక్కడ ప్లాటింగ్ చేసి ఇచ్చేసాము ఈ రోజు 675 మందికి ఇక్కడ చేసాము సో సాధారణంగా కార్మిక నాయకుడు అంటే నలుగురిలో ఒకడిగా కాకుండా నలుగురికి ఒకడిగా ఉంటాడని చెప్పి మా అందరికి తెలుసు మేము కూడా చాలా మంది కార్మిక నాయకుల్ని రోజు చూస్తున్నాము సో ఈ ప్రశ్నించేతత్వం ఎట్లా పుట్టింది పిజిఆర్ నాకు ఎప్పుడైతే మా కార్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్కర్ల మీద యాజమాన్యం అనగదు ఒక వాటర్ అడిగితే మంచినీళ్ళు అడిగితే కూడా వాళ్ళ మీద సస్పెండ్ చేయడం అనేది జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఒక పక్క ఆర్థికంగా శాలరీస్ తక్కువ ఉన్నాయి ఆర్థికంగా ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయలేకపోతున్నాము 1990లో నాకు 900 రూపాయలు జీతం అండి చేశారు చాలా పోరాటాలు చేశారు కార్మికుల పక్షాన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి ఓవరాల్గా మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కార్మికుల పక్షాన పోరాడే క్రమంలో మీరు చేసే యాజిటేషన్స్కి సంబంధించి కొంత ఖర్చు అవుతుంది కార్మిక నాయకులు కార్మికుల దగ్గరే వసూలు చేసే పరిస్థితులు ఉంటాయి ఆ వసూలు చేసిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది అని చెప్పి కొంతమంది కార్మికులు ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు కార్మికుల దగ్గర ఫండ్ సేవ్ అయితే చేస్తారో నెలకు 2 రూపీస్ 3 రూపీస్ లాగా యూనిట్ ఉంటుంది ఆ ఫండ్ ద్వారా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఉండి పోరాటాల ద్వారా మేము ఇవన్నీ ప్రాసెస్ చేస్తుంటున్నాం సో దానికి తగ్గట్టుగా జేఏసీగా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ఒక ట్రెజరర్ ఉంటాడు ఆ ట్రెజరర్ మొత్తం లెక్కలన్నీ చట్టబద్ధంగానే చేస్తారు దాంట్లో ఏదైతే ఖర్చులైనాయో వర్కర్స్ దగ్గర డొనేషన్స్ తీసుకొని ఖర్చులు అంటే జనరల్గా ఎప్పుడన్నా పోవడం కలకత్తాకు పోవడం మా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళతో మాట్లాడడం ఏదైనా అజిటేషన్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ఖర్చులన్నీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కార్మికుల ఫండు నెలకు 5 రూపాయలు 10 రూపాయలు ఏదైతే గవి తీసుకొని చేస్తారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ అవును సార్ ఇప్పటికీ మన పటాన్చెరు నియోజకవర్గమే తీసుకుంటే ఎన్నో పరిశ్రమల్లో ఎంతో మంది కార్మికులు శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు కార్మికుల పక్షాన మేము కొట్లాడతామని నాయకులు అప్పుడప్పుడు టీవీల ముందుకు వస్తారు లేకపోతే యాజిటేషన్లో పాల్గొంటారు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కార్మికులను పట్టించుకునే పరిస్థితుల్లో కార్మిక నాయకులు లేరు అన్న మాటకు మీరేం చెప్తారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా సంజీవ్ రెడ్డి గారు దీని విషయం లోపల అన్ని 11 కార్మిక సంఘాలను ఉమ్మడిగా తయారు చేసుకొని న్యాయం జరుగుతున్న కార్మికుల కోసము ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది సమ్మెలు చేయడం జరిగింది 11 ట్రేడ్ యూనియన్లు కలిసి దాని కన్వీనర్గా సంజీవ్ రెడ్డి గారిని వాళ్ళందరూ జీఐటీసీ సిఐటీయూ హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయు ఇవన్నీ ట్రేడ్ యూనియన్ కలిసి మొత్తం జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూర్చొని ఇవన్నీ డిసిషన్లను తీసుకోవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్ను ప్రైవేటీకరణ చేయడము సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతేనే వాడిని కార్పొరేటైజేషన్ చేయడము ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దాదాపు 85,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో 85,000 మందిని ఈరోజు 2 సంవత్సరాలు డీమిట్ డిప్యూటేషన్ పెట్టేసి కార్మికులను మొత్తం భయాంబరాంతులను చేసేసి ఈరోజు స్ట్రైక్ సమ్మె చేద్దామంటే కూడా ఎస్మా చట్టం తీసుకొచ్చి పెట్టాడు మాకు సో ఐఎన్టీయూసీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పటికీ సరే ఓడిఎఫ్ ఫ్యాక్టరీ నుంచి మీరు పదవి విరమణ తీసుకుంటూ ఉన్నారు చాలామంది కాంగ్రెస్ నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి కేంద్ర మంత్రులను కూడా మీ సమస్యల మీద ఓడిఎఫ్కి రప్పించి మీ ఫ్యాక్టరీకి రప్పించి సమస్యలు పరిష్కరించుకోగలిగారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా పీజీఆర్ గారు ప్రస్తుతం అయితే కార్మిక వర్గం వెంబడే ఉంటున్నాను ప్రస్తుతము స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మనకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గాలి అనిల్ కుమార్ గారు కాట శ్రీనివాస్ గారు పుష్కల యాదవ్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యం లోపల వాళ్ళ సపోర్ట్గా నేను వర్క్ చేస్తాను కాంగ్రెస్కు ఉంటూ కాంగ్రెస్ అనుబంధంగా పనిచేసుకుంటూ పోతాను సో నా లైఫ్ మొత్తము కార్మిక వర్గము కార్మిక మా ఫెడరేషన్ ద్వారా వర్కర్లకు సేవ చేస్తాను తర్వాత పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వాళ్ళతో పాటు నడుచుకుంటూ ప్రాసెస్ చేసి మనకు ప్రజలకు కూడా సేవ చేయడానికి ముందుంటానని చెప్పేసి అనుకుంటున్నాను కేవలం మీ ఉద్యోగం మాత్రమే చేసుకోలేదు ఎంతో మంది కుటుంబాల కోసం కొట్లాడతారు ఒక్కొక్క రోజు ఇంటికి రాకపోవచ్చు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కార్మికుల సమస్యల పట్ల మీరు కొట్లాడిన రోజులు కూడా ఉన్నాయి సో ఫ్యామిలీ సపోర్ట్ వ్యక్తిగతంగా మీ భార్య సపోర్ట్ ఎట్లా ఉండేదండి పర్సనల్గా మీకు ఈరోజు నా వైఫ్ నా భార్య నాకు అంటే చాలా బాధపడ్డదండి ఆమె వారికి నేను చాలా టైం చాలా తక్కువచ్చేసాను లైఫ్లో చాలా ఆమె చాలా బాధపడ్డా దాని విషయం లోపల మీరు అన్న క్వశ్చన్కు నేను ఆమెకు టైం వేయలేను పొద్దున పోతే రాత్రి 10కి 11 గంటల వరకు నేను వస్తుంటే వర్క్ చేసిన అట్లా నిర్విరామంగా కృషి చేసినాం చాలి చాలని శాలరీస్ తోటి కూడా వర్క్ చేసినాము వర్కర్ల కోసం పనిచేసిన నేను సో ఇది నా లైఫ్లో వారికి చాలా ఇబ్బంది కూడా పెట్టాను నేను మా మిస్సెస్కు నా పిల్లల్ని కూడా కష్టపడి చదివించుకొని ఈరోజు వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు
అదొకటి మీరు నా మిస్సెస్ కైతే నేను లైఫ్ లో కొంచెం టైం అయితే తక్కిచిన సార్ వర్కర్ల కోసమే ఇచ్చిన ఏమన్నా న్యూ సెక్షన్ ద్వారా మేడం కి ఏమన్నా క్షమాపణ చెప్పదలుచుకున్నారా ఎందుకంటే తప్పు లేదు ఆవిడికి చెప్పడంలో నాకు ఇన్ని సంవత్సరాలు నా భార్య సపోర్ట్ గా చేసి నీకు టైం ఇయనందుకు చాలా బాధపడుతున్నాను చింతిస్తున్నాను ఈ కా రిటైర్మెంట్ అయిన తర్వాత నీ ఎంబడే ఉండి నీకు నీ ఎంబడే ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా